రాష్ట్రం ప్రభుత్వ పథకం గల నిమ్మకు నీరసంగా వ్యవహరిస్తున్నది. 30 లక్షల మంది యువకులు ఇలా వాళ్ళ జీవితాలతో చిన్నారవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళ గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళ బిడ్డ ముఖ్యమంత్రి బిడ్డ దొంగ సారాధన చేసి ఢిల్లీ పోయి విచారణ పోతే ఇలా కేబినెట్ మొత్తం ఆడిపోయింది. కేబినెట్ దేని గురించి ఆలోచించాలే? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా ఇబ్బంది గురించి చర్చించాలి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది బతుకు అంధకారం పెట్టి దాని గురించి చర్చించాలి. నీ బిడ్డను కాపాడు కోసము ఇక్కడ యువకులు అరెస్ట్ చేస్తున్నావు. యువకుల కోసం పోరాడే విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నావు. పుష్పాంజలి విద్యార్థులు అరెస్ట్ చేసినావు. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అరెస్ట్ చేసినావు. వాళ్ళ మమ్మల్ని అరెస్ట్ చేసినావు. నీ బిడ్డ దొంగ సారాధన చేస్తే అరెస్ట్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఆపే ప్రయత్నం చేస్తావు. ఇంతకంటే మూర్ఖత గ్రూప్ 1 పరీక్షలు అది చేసినావు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ భక్తులు ఎవరు కాపాడాలి? దీనికి కారణం వాళ్ళు నీ నిర్లక్ష్యమే. నీ కొడుకు నిర్లక్ష్యం, నీ కొడుకు ధనాపేక్ష. 7 వర్షాలు పైసలు చంపాలి, కోట్లు సంపాదించుకోవాలి, యువకుల విద్యుత్తో ఆడుకోవాలి. దయచేసి పరీక్ష రాసిన వాళ్ళు కానీ లేకుంటే పరీక్ష రాయకుండా ఇబ్బంది పడ్డ వాళ్ళని ఎవరైనా కానీ సెలెక్ట్ కాకుండా ఉండేవాళ్ళు కానీ అన్యాయానికి గురైన యువత ఎవరు కూడా నారాజు కావాల్సిన అవసరం లేదు. మీకోసం మేము కొట్లాడదాం, అందరం కలిసి కొట్లాడదాం. మీకు ఏ విధంగా న్యాయం చేయాలో తప్పకుండా ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం మెడల్ వాస్తాం, ముందుకేస్తాం, గుంజుకేసి రోడ్లను నిలబడతాం. ఈ ముఖ్యమంత్రికి సమాధానం చెప్పే వరకు, నీ కొడుకును బర్తరఫ్ చేసే వరకు, నష్టపోయిన యువతను అభ్యర్థులందరూ కూడా న్యాయం చేసే వరకు ఇలా తప్పని ఎట్టి మొత్తం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. ఇలా టీఎస్పీఎస్సీ కమిషన్ తో పాటు ఆ సభ్యులందరినీ ప్రాసిక్యూట్ చేయాలి. నీ కొడుకును ప్రాసిక్యూట్ చేయాలి. వీళ్ళందరి కేసులు బుక్ చేయాలి. సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. వాళ్ళంతా 1 లక్ష రూపాయలు నష్టపోయారని వాళ్ళు తప్పకుండా. అప్పటి వరకు నీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చచ్చిపోతున్నారు కష్టపడి, అలా కూలీనాలు చేసి కోచింగ్ తీసుకున్నారు, కష్టపడి ఎగ్జామ్ రాసిన సెలెక్ట్ అయిన కొంతమంది. నీ కొడుకు నీ కుటుంబం యొక్క ధనాపేక్ష వల్ల అందరు బజాలు పడుతున్నారు. ఇవాళ ఎందుకు రద్దు చేస్తావు? ఇప్పుడు ఎందుకు రద్దు చేస్తావు? ఇన్నోళ్ళు ఏం పీకినావు? ఇప్పుడు రద్దు చేస్తావు నువ్వు? ఎవడో ఒక్కరు చేసిన తప్పిదానికి ఇంతమంది బలి చేస్తున్నావు. ఇవాళ నువ్వు నీ కారణం నువ్వు, నీ నిర్లక్ష్యమే, నీ కుటుంబం నిర్లక్ష్యమే, అధికార నిర్లక్ష్యమే. నీ పార్టీ నాయకుల కోసం, నీ పార్టీ కార్యకర్తల కోసం ఈరోజు ఇంతమంది బలి చేస్తావు. ఇవాళ దీనిలో మొత్తం లీక్ చేసినోడు నీ పార్టీ ఒకటే. నీ పార్టీ కార్యకర్తల కోసం, నీ పార్టీ నాయకుల కోసం లీక్ చేస్తాం. ఇవాళ మళ్ళీ బీజేపీని బదనాలు చేస్తారు. ఇవాళ ఏ జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలంటే ముఖ్యమంత్రి స్పందించాలి. అభ్యర్థులందరికీ న్యాయం చేయాల్సిందే భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నది. అరెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కడికైనా అరెస్ట్ చేస్తున్నారు. ఆందోళన విరమించే ప్రసక్తులు రాసిపెట్టుకో. నీకు చుక్కలు చూపడతాం రాసిపెట్టుకో. అసలు నిజంగా ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలియదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. ప్రభుత్వం రోజు డే టు డే అఫేర్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మా పాత్ర ఉండదు, ప్రభుత్వం యొక్క పాత్ర ఉండదు. మా తరఫున సెక్రటరీ గారు ఉంటారు, అంతే ఆడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. అదర్వైజ్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒక ఆయన అంటాడు ఐటీ మినిస్టర్ని బర్తరఫ్ చేయాలా. ఐటీ మినిస్టర్ అంటే నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి కంప్యూటర్కి నేను బాధ్యత ఉన్నాయింది. అది తెలిసి అంటారా, తెలవకంటారా, లేక తెలిసి కావాలని దురుద్దేశాలు ఆపాదించే కోణంలో అంటారా? ఏం మాట్లాడుతున్నారు అసలు? అంటే ఇంటర్మీడియట్ బోర్డులో ఏదైనా జరిగితే ఐటీ మినిస్టర్ తప్పు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదో జరిగితే ఐటీ మినిస్టర్ తప్పు. ఐటీ అంటే ఏం చేస్తారో కనీసం తెలుసా వీళ్ళకి? ఐటీ మంత్రి అనే వాడి పనేంటో తెలుసా? ఎప్పుడైనా ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉందా? లేక తెలిసి కూడా కావాలని దురుద్దేశపూరితంగా మాట్లాడమా? ఒక పేపర్ లీకేజ్ ఇద్దరు దుర్మార్గులు, ఇద్దరు వ్యక్తులు వారి అపసవ్య పనుల వల్ల జరిగింది. వాళ్ళని ఆల్రెడీ లోపలేసినాం. వాళ్ళు వెనకాల ఎవరున్నారో తవ్వి తీస్తాం. కానీ నోటికొచ్చినట్టు మాట్లాడడం, బర్తరఫ్ చేయాలా? దేనికి బర్తరఫ్? నాకేం సంబంధం? అసలు ఐటీ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం తెలుసా? అసలు మీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా? ఏది పడితే అది మాట్లాడమేనా? మతి లేని మాటలు. నేను ఒక మాట అడుగుతాను అట్లంటే, గుజరాత్ రాష్ట్రంలో 8 ఏళ్లలో 13 పేపర్లు లీక్ అయినాయి. అక్కడ ఎవరైనా మంత్రిని బర్తరఫ్ చేసిండ్రా? ఎవరైనా మంత్రి రాజీనామా చేసిండా? మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం అని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేసిండా? ఏమంటున్నాయి ఇప్పుడు కావాలంటే ఇక మొత్తం ఇస్తాను మీకు. ఇక పోలీస్ రిక్రూట్మెంట్ పేపర్ నిన్నగాక మొన్న అస్సాంలో లీక్ అయింది. ఎవరైనా మంత్రి రాజీనామా చేసిండా? ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. అసలు ఎటు పడితే అటు మాట్లాడమేనా? నోటికొచ్చినట్టు వాగడమేనా? 9 ఏళ్ళు పారదర్శకంగా నడిచిన సంస్థ, ఇద్దరు దుర్మార్గుల పొరపాటు వల్ల తప్పు జరిగితే పిల్లల్ని రెచ్చగొట్టడం, నోటికొచ్చినట్టు వాగడం, ఇష్టం వచ్చినట్టు బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం సబబా? దయచేసి నేను మిమ్మల్ని కూడా కొడతా ఉన్నా, మీడియాని కూడా కొడతా ఉన్నా, ఏదేదో జరిగిపోయిందని, ఇంకేదో అయిపోయిందని చిలువలు పల్వలు చేసి చూపెట్టడం ఈ సమయంలో కరెక్ట్ కాదు. ఇష్టం వచ్చినట్టు ఊహాజనిత వార్తలు రాయడం కరెక్ట్ కాదు. తెలుసుకోండి, వివరణ తీసుకోండి. మేమేమైనా తప్పు చెప్తే ఎస్ వీఆర్ రెడీ,
మేము తప్పు చెప్తే మేమేం తప్పు సమాచారం మీకు ఇస్తే వీఆర్ రెడీ ఫర్ స్క్రూటినీ. అంతేగాని ఎటు పడితే అటు రాయడం, ఎటు పడితే అటు చెప్పడం, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే అదేదో గాస్పెల్ అన్నట్టు, అదేదో భగవద్గీతనో లేకపోతే బైబిలో అన్నట్టు రాయడం ఎంతవరకు సమంజసం దయచేసి ఆలోచించండి. ఎవరు పడితే వారు ఆరోపణలు చేస్తే దానిలో నిజమెంత అబద్ధం ఎంత అది కూడా చూడకుండా రాయడం అనేది మంచిది కాదు. దయచేసి మీడియాతో కూడా నా విజ్ఞప్తి, పిల్లలు ముఖ్యంగా సున్నిత మనస్కులు, వారిని వారిలో ఉద్వేగాలు రెచ్చగొట్టే విధంగా లేనిపోని అపోహలు ప్రచారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో దయచేసి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మేము విద్యార్థులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వీఆర్ స్టాండింగ్ బై యూ. చాలామంది పరీక్షలు రాసిన వాళ్ళు బాధపడుతున్నారు మళ్ళీ రాయాలని, వీ అండర్స్టాండ్ యువర్ పెయిన్. బట్ అనుమానాల నీళ్ళు నీడలు వచ్చినప్పుడు, అనుమానాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు తప్పకుండా వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. అందుకే ఈ మూడు ఉద్యోగాల పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఎవరికి అనుమానం రాకూడదు. ఇన్ని రోజులు పారదర్శకంగా నడిచిన వ్యవస్థ, ఇద్దరు వ్యక్తుల తప్పుల వల్ల వ్యవస్థ మొత్తానికే అవినీతి మరకలు లేదా ఇంకోటి ఆపాదించడం మంచిది కాదు అన్న ఉద్దేశంతోనే మీకు డెఫినెట్గా కొంత ఇబ్బంది కలుగుతుంది. క్వాలిఫై అయిన పిల్లలు వారందరూ కూడా దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఓవరాల్గా మీ కెరియర్ కూడా ఒక అనవసరపు బదనాం కూడా, మీకు కూడా మంచిది కాదు, మాకు కూడా మంచిది కాదు. ఎందుకంటే ఏదో తప్పు జరిగిందని, ఆ తప్పు జరిగి దానివల్ల కొంతమంది లాభం పొందినారని ఈ రకంగా ఏదైతే ప్రచారాలు జరుగుతున్నాయో వాటికి తెరదించాలి అంటే మరి దురదృష్టవశాత్తు అనివార్యంగా ఇది చేయాల్సి వచ్చింది తప్ప ఇంకోటి కాదు. పెద్ద మనసుతో ఆ పిల్లలు కూడా ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో వారు కూడా అర్థం చేసుకొని సహకరించాలని కోరుతూ సాధ్యమైనంత వేగంగా ఈ సిస్టమిక్ కరెక్షన్స్ అన్నీ కూడా చేసి ఫూల్ ప్రూఫ్ సిస్టమ్స్ తీసుకొని ఇంకేమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని కూడా సవరించుకొని డెఫినెట్గా ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా సంప్రదించి ఇవాళ పాత మాజీ చైర్మన్ గారిని కూడా పిలుచుకున్నాం, గంటా చక్రపాణి గారు, వారిని కూడా అడిగాం, మీ అనుభవం చెప్పండి, మీ సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి అని అడిగాం. అడిగిన తర్వాతనే డెఫినెట్గా ఇంకేమేం చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకొని మరి తొందరలో మళ్ళీ ఈ పరీక్షలు, రద్దయిన పరీక్షలు కూడా కండక్ట్ చేస్తాం. ఈ అపోహలు, అనుమానాలు, దుష్ప్రచారాలు నమ్మవద్దని చెప్పి కూడా తెలంగాణ యువతకి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఏమంటారు? బ్రదర్ నేనేమంటున్నా అంటే సిట్ విచారణ ఇంకా పూర్తే కాలేదు, వాళ్ళు ఏం చెప్పారో తెలియనే తెలియదు, నమ్మకం లేదు అని ముందే అంటే ఎట్లా? దేనికి నమ్మకం లేదు, ఎవరికి నమ్మకం లేదు, ఏముంది, అనుమానాలు ఏమున్నాయి చెప్పండి, అది కూడా చెప్తే మేము కూడా వింటాం కదా. అంటే ముందే లేని అనుమానాలు సృష్టించే విధంగా, మేము ప్రతిపక్షం కాబట్టి ఏదో మాట మాట్లాడాలి, వాళ్ళు ఎడ్డం వెంట మేము తెడ్డం అనాలి, అదేం లాజిక్ నాకు అర్థం కాదు. అల్టిమేట్గా కొన్ని సందర్భాల్లోనైనా ఐక్యంగా కదలాల్సిన అవసరం ఉంది, జరిగిన తప్పును పొరపాటును సరిదిద్దండి అని చెప్పండి, ఎస్ వి స్టాండ్ బై ఇట్. కానీ ప్రజల్లో ముఖ్యంగా యువతలో లేనిపోని అనుమానాలు సృష్టించేటట్టు మాట్లాడడం మంచిది కాదు. మళ్ళీ చెప్తా ఉన్నాను నేను, ఇద్దరు వ్యక్తులు చేసిన పొరపాటు, ఇప్పటిదాకా మాకు వచ్చిన ప్రాథమిక సమాచారం సిట్ ద్వారా కానీ ఇతరత్ర కానీ ఇద్దరు వ్యక్తులు చేసిన పొరపాటు, వాళ్ళిద్దరు చేసిన పొరపాటును మొత్తం వ్యవస్థ ఆపాదించకండి. ఏమైనా నిర్లక్ష్యం కానీ లేదా అలక్ష్యం కానీ చేయాల్సినంత పటిష్టంగా యంత్రాంగం లేకపోవడం కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా, ఇంకా టైం ఉంది కదా, ఈ రోజుతోనే మొత్తం అయిపోలేదు కదా. వినండి, నేను బయస్ పెట్టుకోవడానికి లేను బ్రదర్, ఇది ఏం టీవీ డిబేట్ కాదు, బయస్ పెట్టుకోవడానికి లేదు. మీరు క్వశ్చన్ అడిగారని ఆన్సర్ చెప్తున్నాను, వినండి శాంతం. తొందరపడతావు ఎందుక, ఎందుకు తొందర ఎందుకయా బాబు, తొందరపడకయా బాబు అంటే తొందరపడక, టెన్షన్ పడక. అవసరమా ఇది? నేను ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రిని, మీకేం బాధ్యత ఉంది? నీకేం బాధ్యత ఉంది బ్రదర్? 4 కోట్ల ప్రజలు కలిసి నేను గెలిపించినారు, బాగానా 4 కోట్ల ప్రజలు నేను గెలిపించినారే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాది, మాకు తెలియదు ఏం చేయాలో, మీరు నీ దగ్గర నేర్చుకోవాలా? నేను ఏ వాయిస్ ఎక్కడ వాయిస్ కరెక్ట్, థ్యాంక్ యూ. నేను అనేదల్లా, ఇక ఇట్లాంటి వాయిసులు చాలా ఉన్నాయి దేశంలో. దురదృష్టం ఏంటంటే ఇక ఈ లేనిపోని అనుమానాలు సృష్టించి పనికి మాలిన వార్తలు ప్రచారం చేసి లేని యూట్యూబ్లో కూడా అడ్డమైన వార్తలు పెట్టి పనికి మాలిన పంచాయతీలు పెట్టి పనికొచ్చే పనులు చేయండి బ్రదర్, అప్పుడప్పుడు మంచిగా చెప్పండి, చెడుని చెడుగా చెప్పండి, కానీ లేని ఏదో ఉట్టించి వా అదిగో పులి అంటే ఇదిగో తోక. దయచేసి మిమ్మల్ని కూడా నేను కోరేది అదే, మీడియా కూడా కొంత బాధ్యత ఉంది. యు ఆర్ ద ఫోర్త్ ఎస్టేట్, యు ఆర్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. మాకెంత బాధ్యత ఉందో మీకంతే ఉంది, ఎగ్జిక్యూటివ్కి, జ్యుడిషియరీకి, లెజిస్లేచర్కి ఎంత ఉందో మీకు కూడా బాధ్యత ఉంది. బాధ్యత రాహిత్యంగా చేయకండి. ఎవరో ఏదో నెత్తి కత్తి లేనివాడు ఏదో మాట్లాడతాడు, దాన్ని పట్టుకొని మీరు అడుగుతారా? అర్థం చేసుకోండి ఇక్కడ జరుగుతుంది ఏందో.